Hello there, welcome back to my channel English Topics. నేను వెబ్ టాపిక్ లో టెన్సెస్ బిగిన్ చేసి అందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి దాని యూసేజ్ గురించి నేను మీకు ఒక వీడియోలో టీచ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్ వీడియో. అందులో నెగటివ్ వర్డ్స్ ఇంట్రోగేటివ్ వర్డ్స్ ఆర్ క్వశ్చన్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి మనం డిస్కస్ చేసుకోలేదు. ఈ వీడియోలో నేను టీచ్ చేస్తాను అసర్టివ్ సెంటెన్స్ నుంచి అవార్డ్ ఆ సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ చేస్తాము అనేది నేను మీకు వితిన్ 5 మినిట్స్ లోనే టీచ్ చేస్తాను. మీకేంటంటే ఆ మధ్యలోనే మీకు అర్థమైపోయి మీరే సెంటెన్సెస్ ఫామ్ చేస్తారు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాము. ఐఎమ్ రెడీ టు టీచ్ యూ, ఆర్ యూ? మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 3 స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పుకున్నాము. యాక్షన్ వెబ్తో ఒక స్ట్రక్చర్, స్టేట్ ఆఫ్ బీయింగ్ వెబ్తో ఒక స్ట్రక్చర్, అండ్ పొసెసివ్ వెబ్తో ఒక స్ట్రక్చర్ ఉంటుందని చెప్పుకున్నాము. ఫస్ట్ యాక్షన్ వెబ్తో మనం నెగిటివ్, ఇంట్రోగేటివ్ అండ్ క్వశ్చన్ వర్డ్ సెంటెన్సెస్ ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ నో హిమ్, ఇంత ప్లెయిన్ గా ఉండే సెంటెన్స్ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. ఐ నో హిమ్ లో యాక్షన్ వర్డ్, యాక్షన్ వెబ్ వచ్చేసి మనకి నో. ఈ నో అన్నప్పుడు మనం ఎలా చూడాలంటే దీన్ని మనకి నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, డబుల్ హెచ్ క్వశ్చన్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనకి హెల్పింగ్ వెబ్ మస్ట్ గా ఉండాలి. మనకి హెల్పింగ్ వెబ్ లేదు ఇక్కడ. ఏం చేస్తామంటే అప్పుడు డూ హెల్ప్ తీసుకుంటాం. ఈ నో అనేవాడిని డూ ప్లస్ నోగా చూడండి. ఈ డూని సెంటెన్స్ ముందర ప్లేస్ చేసి డూ ఐ నో హిమ్ ప్లస్ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్ ఉంటేనే కదా క్వశ్చన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అవుతుంది. నాకు అతను తెలుసా. నెగిటివ్ సెంటెన్స్ ఐ డోంట్ నో హిమ్, డూ తర్వాత నాట్ అనే నెగిటివ్ వర్డ్ ను ప్లేస్ చేసి నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేసుకుంటాం. డబుల్ హెచ్ క్వశ్చన్ సెంటెన్స్, ఈ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో డూ ముందర మనం డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్, క్వశ్చన్ వర్డ్ అంటాము. క్వశ్చన్ వర్డ్, డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ ఏముంటాయి? వెన్ డూ ఐ నో హిమ్, నాకు ఎప్పుడు తెలుసు అతను. హౌ డూ ఐ నో హిమ్, హౌ అనే వర్డ్ కూడా మనం క్వశ్చన్స్, డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ కింద కన్సిడర్ చేస్తాము. హౌ డూ ఐ నో హిమ్, వై డూ ఐ నో హిమ్, ఈ విధంగా డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్, కాంటెక్స్ట్ బట్టి మనకి ఇక్కడ డబుల్ హెచ్ క్వశ్చన్ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకుంటాము. ఈ విధంగా ఉంటుంది. మరి యాక్షన్ వెబ్, యాక్షన్ వెబ్ అనేది ఎస్ఆర్ఈఎస్ ఫామ్ లో ఉంటే, ఎస్ఆర్ఈఎస్ ఫామ్ ఎప్పుడు ఉంటుంది మనకి సబ్జెక్ట్ లో థర్డ్ పర్సన్ సింగులర్, ఏంటవి హీ షీ ఇట్ సింగులర్ నౌన్ ఉన్నప్పుడు మనకి ఎస్ఆర్ఈఎస్ ఫామ్ ఉంటుంది. షీ థింగ్స్, షీ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ, అందుకని ఎస్ ఫామ్ లో ఉంది. షీ థింగ్స్, దీనికి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాము? థింగ్స్ అనే యాక్షన్ వర్బ్ ని మనం ఎస్ ఫామ్ లో ఉంది అందుకని మనం డస్ ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ వెబ్, డస్ ప్లస్ థింక్ గా మనం దీన్ని చూడాలి. ఈ డస్ అనే హెల్పింగ్ వెబ్ వచ్చేసింది కదా, దాని సెంటెన్స్ ముందు ప్లేస్ చేస్తాము. డస్ షీ థింక్, ఇక్కడ మళ్ళీ ఎస్ రాయకూడదు ఎందుకంటే మన డస్ ని పక్కకు తీసేసుకున్నాము, దాన్ని యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎస్ రాయకూడదు అక్కడ. డస్ షీ థింక్ క్వశ్చన్ మార్క్, ఆమె ఆలోచిస్తుందా? నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాము? షీ డజంట్ థింక్, ఆమె ఆలోచించదు. వెన్ డస్ షీ థింక్, ఆర్ వై డస్ షీ థింక్, హౌ డస్ షీ థింక్, ఎలా ఆలోచిస్తుంది, ఎక్కడ ఆలోచిస్తుంది, ఎప్పుడు ఆలోచిస్తుంది, డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్, కాంటెక్స్ట్ ని బట్టి మనం ఇక్కడ డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ అనేది ఉంటుంది. ఈ విధంగా డబుల్ హెచ్ క్వశ్చన్ రాసేటప్పుడు మనం ఏంటంటే ఈ హెల్పింగ్ వెబ్ ముందర మనం డబుల్ హెచ్ వర్డ్ ని ప్లేస్ చేసుకుని డబుల్ హెచ్ క్వశ్చన్ సెంటెన్స్ ఫామ్ చేసుకుంటాము. అర్థమైంది కదా? ఈ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ ఫైనల్ గా చూసేసేయండి. యాక్షన్ వర్డ్ సెంటెన్సెస్, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, గోస్ అనేది ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈఎస్ ఫామ్ యూజ్ చేసుకున్నాము. ఈఎస్ ఫామ్ యూజ్ చేసుకున్నాం కాబట్టి మనం ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు డస్ ప్లస్ గోగా కన్సిడర్, గోగా ఈ యాక్షన్ వర్డ్ ని మనం చూడాలి, యాక్షన్ వెబ్ ని మనం చూడాలి. ఇప్పుడు ఈ డస్ ని సెంటెన్స్ ముందర ప్లేస్ చేసుకుంటాము. ఎలా? డస్ హీ గో టు స్కూల్ ఎవ్రీడే, అతను రోజు స్కూల్ కు వెళ్తాడా? నెగిటివ్ సెంటెన్స్, హీ డజంట్ గో టు స్కూల్ ఎవ్రీడే, అతను రోజు స్కూల్ కు వెళ్ళడు. క్వశ్చన్ వర్డ్ సెంటెన్స్ ఏం ఫామ్ చేసుకుందాం? క్వశ్చన్ వర్డ్ ఏంటి? వై డస్ హీ గో టు స్కూల్ ఎవ్రీడే, అతను ఎందుకు రోజు స్కూల్ కు వెళ్ళడు? ఈ విధంగా ఈజీగా ఫామ్ చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంతా
సింపుల్ స్ట్రక్చర్స్ ఇంగ్లీష్ గ్రామర్ లోనే మనకు ఉండవు అంత సింపుల్ గా ఉంటాయి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్స్ అనేది చూసాం కదా యాక్షన్ వర్డ్ కి నెగటివ్ ఇంట్రోగేటివ్ అండ్ డబుల్ హెచ్ క్వశ్చన్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాము స్టేట్ ఆఫ్ బీయింగ్ విత్ స్టేట్ ఆఫ్ బీయింగ్ విత్ సేమ్ ఏమని చెప్పుకున్నా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూస్ చేసేవి ఈజ్ యామ్ ఆర్ వి యూజ్ యామ్ బిఫోర్ ఐ ఐ ముందర మనం ఈజ్ యూజ్ సారీ యామ్ యూజ్ చేస్తాం ఈజ్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ సింగులర్ నౌన్స్ ముందర మనం ఈజ్ యూజ్ చేస్తాము ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాము వి యు దే ప్లూరల్ నౌన్స్ వీటి ముందర మనం ఆర్ యూజ్ చేస్తాము ఐ యామ్ యంగ్ నేను కుర్రవాణ్ణి ఆర్ కుర్రామెన్ అయ్యి అంటే ఏమన్నా ఉండొచ్చు ఫెమినైన్ జెండర్ అయినా అయి ఉండొచ్చు మస్కులైన్ జెండర్ అయినా అయి ఉండొచ్చు ఐ యామ్ యంగ్ అంటున్నాము దీని క్వశ్చన్ వర్డ్ ఏంటి మనకి ఇక్కడ ఈ యామ్ అనేది హెల్పింగ్ వెబ్ గా యూజ్ అవుతుంది ఇది మెయిన్ వెబ్ గా యూజ్ అవుతుంది అండ్ హెల్పింగ్ వెబ్ గా యూజ్ అవుతుంది ఐఆమ్ యంగ్ ఐఆమ్ యంగ్ అన్నప్పుడు మనం యామ్ అనేవాడిని సింపుల్ సెంటెన్స్ ముందర ప్లేస్ చేసి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేసుకుంటాం ఎలా యామ్ ఐ యంగ్ నేను కుర్రవాన్న ఆర్ కుర్రదాన్న నెగిటివ్ సెంటెన్స్ ఐఎమ్ నాట్ యంగ్ నేను కుర్రదాన్ని కాదు అర్కుర్రవాన్ని కాదు క్వశ్చన్ వర్డ్ సెంటెన్స్ వై ఆమ్ ఐ యంగ్ మనకు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాం షీఈస్ ఏ డాక్టర్ అంటున్నాము థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఈజ్ యూజ్ చేసుకున్నాము ఇప్పుడు నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాము ఈజ్ షీ ఏ డాక్టర్ ఆమె ఒక డాక్టర్ అయినా నెగిటివ్ సెంటెన్స్ షీ షీఈ్ నాట్ ఏ డాక్టర్ ఆమె డాక్టర్ కాదు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ సెంటెన్స్ వెన్ ఈజ్ షీ ఏ డాక్టర్ దే ఆర్ పేషెంట్స్ వాళ్ళు రోగులు ఆర్ దే పేషెంట్స్ వాళ్ళు రోగులేనా దే ఆర్ నాట్ పేషెంట్స్ వాళ్ళు రోగులు కాదు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ సెంటెన్స్ వై ఆర్ దే పేషెంట్స్ వాళ్ళు రోగులు ఎందుకని ఈ విధంగా స్టేట్ ఆఫ్ బీయింగ్ సెంటెన్సెస్ కూడా ఈ విధంగా స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ఉండే డిక్లరేటివ్ సెంటెన్స్ ని కూడా నెగిటివ్ ఇంట్రోగేటివ్ అండ్ క్వశ్చన్ వర్డ్ సెంటెన్సెస్ ని ఫామ్ చేసుకుంటాము ఇప్పుడు పొసెసివ్ ఫామ్ లో ఉండే సెంటెన్సెస్ కి ఎలా ఫామ్ చేస్తాం పొసెసివ్ ఫామ్ లో ఉండే డిక్లరేటివ్ సెంటెన్సెస్ కి మనం ఎలా ఫామ్ చేస్తాం నేను ఈ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వీటిని ఎలా యూజ్ చేయాలి నెగిటివ్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనేది ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి ద కార్ హ్యాస్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ హ్యాస్ ని మనం ఎలా చూడాలి డస్ ప్లస్ హ్యావ్ గా చూడాలి హెల్పింగ్ వెబ్ ఏమొచ్చింది మనకి ఇక్కడ హెల్పింగ్ వెబ్ డస్ వచ్చింది ఈ డస్ ని తీసుకుని మనం మిగతా మూడు సెంటెన్సెస్ ఫామ్ చేద్దాము డస్ ద కార్ హ్యావ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆ కార్ కి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా ద కార్ డజంట్ హ్యావ్ టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ కి రెండు ఎయిర్ బ్యాగ్స్ లేవు వై డస్ ద కార్ హ్యావ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఉన్నాయి క్వశ్చన్ వర్డ్ సెంటెన్సెస్ ఫామ్ చేసుకున్నాము హ్యాస్ తో ఫామ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యావ్ చూద్దాము ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ హ్యావ్ యూజ్ చేసుకున్నాము ఆఫ్టర్ ఐ వి యు దే అండ్ ప్లూరల్ నౌన్స్ వి యూజ్ హ్యావ్ ఆఫ్టర్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ వి యూస్ హ్యాస్ హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ వి యూస్ హ్యాస్ లైక్ దిస్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఒక ప్రాబ్లం ఉంది అంటున్నాం ఇక్కడ హ్యావ్ ని ఎలా చూడాలి డూ ప్లస్ హ్యావ్ గా చూడాలి డూ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఒక ప్రాబ్లం ఉందా ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఒక ప్రాబ్లం లేదు వెన్ డూ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉంది వై డూ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఎందుకు ప్రాబ్లం ఉంది ఈ విధంగా హ్యావ్ ని మనం డూ ప్లస్ హ్యావ్ గా చూడాలి హ్యాజ్ ని మనం డస్ ప్లస్ హ్యావ్ గా చూడాలి అలా చూస్తే మనం సెంటెన్సెస్ అనేవి ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు నెగిటివ్ ఇంట్రోగేటివ్ అండ్ క్వశ్చన్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు మీకు అర్థమైంది కదా సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి నెగిటివ్ ఇంట్రోగేటివ్ అండ్ డబుల్ హెచ్ క్వశ్చన్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనేది వి విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో
Till then, bye. If you like this video, please like, share and subscribe my channel.